విహరించేదేర స్నేహం, విహరించేదేర స్నేహం, తనివి తీరా తనిన గాని తీరలేని దాహం, ఊహాలోకాలలో విహరించేదేర స్నేహం. ఇక్కడ ఉడిపి హోటల్ ప్రసాదం ఉన్నాడు చెప్తే పెద్ద సోది. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు ప్రసాదం ఆ హోటల్ టీ తాగేటోడు. అశోక్ అని ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాడు. మళ్ళీ సైదులు అని ఇంకొక సైదులు, షాలి గౌరవ సైదులు అనిలే. మేము మొత్తం 11 మంది బ్యాచ్ ఉంటుండే. అందులో ఇద్దరు ముగ్గురు లేకుండా ఉంటే ఆడపోరు నేను ఒక్కదాన్ని ఆ 11 మందిలో. కానీ నేను కూడా ఈక్వల్ మగపిల్లలాగానే చూస్తున్నాను నన్ను కూడా. ఎందుకంటే ఇట్లనే చుట్టేయాల్సి వస్తుందని ఒక రోజు మందిని పట్టడానికి చుట్టేయాల్సి వస్తుంది. నువ్వు ఒక్క పిల్ల మాకు పెద్ద కాంప్లికేటెడ్ అవుతున్నావు అని వీరేశం నల్లబెలియా దగ్గరన్నా తీసుకుపోయి ఓ మంగళ షాపులో కూర్చోబెట్టి నీకు జుట్టు లేకుండా ఉంటే బాగా శక్తి వస్తుంది రా, నువ్వు మాలాగా ఎవరినైనా కొట్టగలుగుతావు. నకరికల్ అంబేద్కర్ అని ఒక పెద్ద రౌడీ ఉంటుండే. ఇంటర్వెల్ కాగానే అమ్మాయిలను ట్యాప్ చేయడమే మన పని, సారీ అన్న పని. తెలియదు ఆయనకున్న రాజకీయాలు, ఆయన ఎన్నుకున్న శక్తులు అట్లా చేయించినాయి ఆయనకి. తర్వాత మంచోడైంది అనుకోండి ఉంటుండే. నువ్వు అట్లాంటి వాళ్ళని కొట్టాలంటే నీలా మాలాగా ఇట్లా క్రాఫ్ ఉండాలి. నువ్వు షర్ట్ వేసుకుంటే ఈ డ్రెస్ వేసుకుంటే నీకు చున్నూడిపోతుంది, నీకు కొట్టడానికి రాదు. నువ్వు మాలాగా పాయింట్ షర్ట్, నేను అప్పటికే టీషర్ట్ పాయింట్ వేసుకుంటున్నా, చుట్టుంటే నీకు అమ్మాయిని గుర్తుపట్టుకుని పాయింట్ షర్ట్ ఉంటే నువ్వు మాలంతా కలిసిపోతావు అని నన్ను బుజ్జగించి తీసుకుపోయి ఒక మంగళ షాప్ ఉంటుండే నాగార్జున థియేటర్ పక్కన, దాంట్లో కూర్చోబెట్టి గంట సేపట్లో క్లాస్ వీకి కూర్చోబెట్టి నన్ను మంచిగా కోరుకుని చేసుకొని తీసుకొచ్చింది. అట్లాంటి స్నేహం. నన్ను వాళ్ళు నాలాగా జుట్టు పెంచుకోలేక నన్ను వాళ్ళంతా కటింగ్ చేసి కలుపుకున్న స్నేహం. 20 సార్లు ఛాయ్ తాగి మధ్యాహ్నం టైంలో హాస్టల్లో అన్నం తిని మళ్ళీ సాయంత్రం కాగానే ఇక్కడ హాస్టల్ అన్నం దొరుకుతున్నాం, దొరికిందా లేకపోతే ఉపాసమే వండుకుంటున్నాం. ఈరోజు వీరేశం గారు నేను చాలా ధైర్యంగా మాట్లాడచ్చు. మాకు ఒక కండిషన్ పెట్టుండే బెస్ట్ ఫ్రెండ్ వీరేశం, అందరిలో బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్న సైదులన్న ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మెసేజ్ చేసి రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వయసు ఎక్కువ పాత్ర ఎక్కువ పెరుగుతున్నాయి, అందరికీ రావాలని కోరుకున్న రాలేని వాళ్ళు ఉన్నారు. వీరేశంకు రోజు కండిషన్ ఏంటంటే ప్రసాదన్న దగ్గర ఒక తాత బుక్ ఉంటుంది మాది, ఆ పైసలు ఊరిచ్చేదో నాకు తెలియదు, నేనే తీరు వెళ్ళడు. ఒక పేపర్లో రాసుకునే ఏం కాదనే వీళ్ళ సైగలేదో చేసుకునే నాకు ఏం అర్థం కాకపోతుంది. అప్పుడు ఛాయ్ తాగాలి ప్రసాదన్న హోటల్లో, ఛాయ్ తాగాలి మధ్యాహ్నం హాస్టల్లో అన్నం తినాలి, రాత్రి వీలైతే ఎవరైనా పాటోళ్ళు బీ అది రేషన్ పైసలు ఇస్తున్నాం అన్నం వండుకోవాలి లేకపోతే పండుకొని మన పొద్దుగా ఉట్టి హోటల్ ఎప్పుడు తెలుస్తారని కూర్చోవాలి. వీరేశం ఒక 5 రోజులు 5 నెలలు ఆయన పెళ్లి చేసుకునే సందర్భంలో ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టింది. పెళ్లి చేసుకోవాలంటే పార్టీలు ఏంటంటే కండిషన్, మేము పెళ్లి చేసుకుంటామని ప్రకటించినాక ఒక 6 నెలలు వీళ్ళు భార్య భర్తలా ఉండగలుగుతారా లేదా వీళ్ళ మధ్యన స్టెబిలిటీ ఉందా లేదా ఒక కండిషన్ ఉంటుంది. 6 నెలలు మా ఇద్దరు మధ్యన కండిషన్ పెట్టి ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసిన కమిటీలో నన్ను నకరికల్ నుంచి 5 నెలలు ఆయన లేడు. ఒక 20 రోజులు పోయి 21 రోజుల తర్వాత లెక్కలు చూసుకోవడం, లెక్కలు మాస్టర్ లెక్కలు చూసుకోవడానికి వస్తుంటే ఆయన రాగానే ఇచ్చిపోయిన పైసలకు మేము చిట్టీలు రాసి ఈ రోజు పొద్దున సాయి తాగినాం ప్రసాదన దగ్గర మధ్యాహ్నం హాస్టల్ అన్నం తిన్నామని లెక్క వేయాలి. అయితే మరి ఇచ్చిన పాకెట్ పైసలు అయిపోయినాయి, ఉడిపి హోటల్ అన్నం ఛాయ్ తాగడం మధ్యాహ్నం సాయంత్రం రోజు మంచిగా హాస్టల్ ఇంట్లో అన్నం వండుకొని తింటున్నాం. ఆఫీస్లో అన్నం వండుకొని తిన్నామని లెక్కలు రాసినామని ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి మీరు అన్నం తిన్నందుకు ప్రజలకు దూరమైన బతుకుతున్నందుకు హాస్టల్ స్టూడెంట్స్ దగ్గర అన్నం తినందుకు పనిష్మెంట్ కింద సైదులన్నకు నాకు నల్లబెల్లి ఆదిలన్నకు రై మనకేమో మంచి ఇంటి దగ్గర అన్నం ఆయన ఇంట్లో అన్నం కుక్కుతుండే మా కొలసి జెండా పట్టుకుంటుంది. ఆయనకు మంచి పద్ధతి ఉండే, మాకు అన్న అమ్మాయ లేదుగా ఆయనకే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తింటున్నామని. అదే పన్నారగూడంలో 7 రోజులు గిన్నె ఇచ్చి ఇల్లు కడుక్కోబెట్టిండు మమ్మల్ని. వాళ్ళేమో మీకు ఏం రోగం పుట్టింది, ఎందుకు వస్తుంది మీరు రోజు ఒక్కరింట్లో తిరుగు కానీ వాళ్ళు లేదక్క మీకు ఏముంది అది పెట్టు కానీ మేము 3వ రోజు అయినాక వీరేశం తీసుకొచ్చారు. ఏంది వీరేశం ఎందుకు పుష్పం ఎందుకు తోలుతున్నావు, ఈ యాదగిరి ఎందుకు సైజు ఎందుకు ఇట్లా గిన్నె పట్టుకుని తింటున్నావు, రోజు ఒక లింక తినమనంటే లేదక్క అన్నాడు. తమ్మి గలీజు ఉంది, తమ్మి రోజు పొద్దున్నే గిన్నె పట్టుకొని వచ్చి పుష్ప గలీజు ఉందంటే అక్క వాళ్ళు ఇట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అంటే వద్దు తమ్మి మగ పొరగాల మంట పంపిన కానీ ఈ ఆడపిల్ల నుంచి పంపకని. అంత నిజమైన స్నేహం మాది. కొట్లాడుకున్నా పనిష్మెంట్ ఇచ్చుకున్నా అంటే మాదని గొప్పదని చెప్పట్లే నేను, స్నేహం ఉంటే అట్లా అట్లా ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు బిల్డప్ అయ్యి ఉంటే ఇప్పటి దాకా ఉండే స్నేహం. స్నేహం చాలా విలువైనది, మీరు స్నేహితులను పెంచుకోండి కానీ రక్త సంబంధాన్ని మాత్రం పెంచుకోరు. అది ఎప్పుడు మనం ఏమి ఇస్తామని చూస్తుంది, మనం తెల్లబట్టలు వేసుకుంటే నిన్న బాగానే ఉంటే పుష్పయ్యాలం గట్టిగా ఏదని చూస్తుంది. మనం ఎప్పుడు మన నాశనాన్నే కోరుకునేది రక్త సంబంధం. కానీ కష్టం ఉన్నా సుఖం ఉన్నా మన స్నేహాన్ని మన స్నేహితులు అసలు చూసేది ఒకసారి ఇప్పుడు నన్ను తప్పుడుతో పడితే
ఎందుకు కడుతున్నావు అని అంటే ఎందుకు అని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని వేరే దిగ్గా చూసుకోవద్దు. ఇట్లా చూడాలని కోరుతూ నిజమైన స్నేహితులు ఈ ప్రపంచంలో స్నేహబంధాన్ని కొనసాగించేవారు ఆ స్నేహితులను మీ అందరినీ ఇచ్చినందుకు ఇది ఇంకా లైఫ్ అంతా ఇట్లనే నూరేళ్ళు కొనసాగించే ధైర్యం శక్తి మీరందరూ మీతో మేము ఉండే అవకాశం నేను వీరేశం ఉండే అవకాశం మాకు ఇవ్వాలని కోరుతూ వీరేశంకు చాలా జ్వరం వచ్చింది ఆయన లేవలేని కండిషన్లో ఉన్నాడు అందుకే రాలేకపోయినాడు దానికి కూడా మీ అందరినీ క్షమించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.